ఏందయ్య ఇది? ఈ రోజు రేపు చచ్చిపోయి ముసలాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు? కుర్రాళ్ళందరూ అక్కడయా? అయ్యా, రాత్రి స్టేషన్ లో పడుకునే చట్టం 1966లోనే పోయింది. ఏదో మనం చెప్తున్నామని భయపడి పడుకుంటున్నారు. వచ్చి పడుకోమంటే పడుకోవాలయ్యా, ఎక్కడ వాళ్ళు? అయ్యా, ఎప్పుడు ముందుగానే వచ్చి పడుకునేవారు. ఊర్లో వరదయ్యకు పెళ్లి, వయసు కుర్రాళ్ళందరూ సారాయి తాగి జాలీగా ఉన్నారు. మీకు కావాలంటే చెప్పండి అయ్యా, తెప్పిస్తాను. ఈ మాట చెప్పడానికి సిగ్గా లేదు? పోలీసు డ్రెస్ వేసుకుని మీరు భయపడి చేస్తున్నారేమిటి వాళ్ళని చూసి? అయ్యా, ఈ స్టేషన్ కు మీరే ట్రాన్స్ఫర్ మీద వచ్చారు, అది పనిష్మెంట్ లో. ఆ ఊళ్ళోకి పోలీసులు పోవడం కుదరదు, వట్టి మోసగాళ్ళు. మోసగాళ్ళకే మోసగాండయ్యా నేను. బండి దేవయ్య. వరదయ్యలేదేనా? ఎక్కడ రాడు అయ్యా? వరదయ్యకు మొదటి రాత్రి అయ్యా, దయచేసి వదిలేయండి అయ్యా. రే, మీకు అసలు రాత్రే లేదు, అందులో మొదటి రాత్రి ఒకట. తోలు తీస్తాను రావయ్యా. ఎవరండి? ఏంట్రా నువ్వు? నిన్ను పోలీస్ స్టేషన్కి వచ్చి పడుకోరా అంటే పెళ్ళాం పక్కలో పడుకొని జలసా చేస్తున్నావా? ఏయ్, కేశవరాయుడికి తెలిసిందో నీ పని అంతే. ఎవడాడు కేశవరాయుడా? వాడు ఏమైనా పెద్ద పుడింగారా? ఏమన్నావరా? రోజు అయిపోతావరా? నా మీద చేస్తావరా? రాస్కెల్, కాల్చి పారదోపుతాను. భద్రా, వీడి జీప్ ఎక్కించో పోరా. వద్దు. ఏంటి వద్దు? అయ్యయ్యో, వరదయ్య పిల్లం బాయిలో పడిపోయింది. అయ్యయ్యో, వరదయ్య పిల్లం బాయిలో పడిపోయింది. అందరు రండి, వరదయ్య పిల్లం బాయిలో పడిపోయింది అయ్యా. ఏయ్ జీపీ, త్వరగా. అనుమతి లేకుండా పోలీసులు ఊళ్ళోకొస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా కొవ్వెక్కి ఊళ్ళో అడుగు పెట్టడమే కాకుండా మా ఊరమ్మాయి మీదే చెయ్యేస్తావా? నీ మగతనాన్ని చూపించడానికి నీ పెళ్ళం సరిపోలేదా? ఎదుటోడి పెళ్ళం కావాల్సి వచ్చిందా? కేశవరాయుడు వద్దురా,
నా వెనక పోలీస్ ఫోర్స్ మొత్తం ఉందిరా. రై, నువ్వు అంత సులభంగా చావకూడదు. నీ చావు చూసాక ఇక ఏ పోలీసోడికి ఈ ఊళ్ళో అడుగుపెట్టే ధైర్యం రాకూడదు. వీరయ్య, వెంకట్రాయుడు మర్మాంగాన్ని కట్ చేసి పొట్లం కట్టి పోలీస్ స్టేషన్ ముందు పడేశారయ్యా. ఆ తర్వాత ఆ కేసులో కేశవరాయుడి మనుషులు జడ్జి ముందు సరెండర్ అయినా తగిన సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నిలవలేదయ్యా. కేశవరాయుడికి రాజకీయ పలుకుబడి కాస్త ఎక్కువే, పోలీసులకి కేశవ మీద కోపం ఎక్కువయింది. పోలీసులే కేశవని ఏం చేయలేకపోతే తమిళనాడు నుంచి లేపడానికి ఓడొచ్చాడు. ఎవరతను? వాడి ఫోటో ఇవ్వండి. వీడేనా ఎవడు? తమిళనాడులో పెద్ద రౌడీ, పేరు రుద్ర. ఇప్పుడు వీడెక్కడ? వెతుకుతున్నారు. అవునయ్యా. నర్స్, తొందరగా ఐసీయూకి తీసుకురండి. తలెత్తమ్మా. హలో, వెంకటగిరి పోలీస్ స్టేషన్ సార్. పాత చర్చి పక్కన ఒకడు సీరియస్ గా ఉన్నాడు సార్. మీరెవరు? హలో. ఛా, ప్రతిసారి వీళ్ళకి ఇదే పని అయిపోయింది. కూడబలుక్కొని చదివే స్కూల్ పిల్లల్లాగా నా జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాను. అందులో నా జీవిత సారమంతా తప్పులుగానే కనిపిస్తున్నాయి. నేను నిద్రలో ఉన్నా మెలకువలో ఉన్నా నా లక్ష్యం ఒక్కటే, ఆ కేశవరాయుణ్ణి చంపడం. ఇది దానంతట అది రాలేదు, మా తాతయ్య నానమ్మ చెప్పడం వల్ల వచ్చింది. ఆ కేశవరాయుణ్ణి చంపాలన్న కసి నా నర నరాన జీర్ణించుకుపోయింది. తమరుక శబ్దాన్ని విన్నానంటే ఆ కసి నాలో రెట్టింపవుతుంది. చంపినోడితో మీ అమ్మెల్లి సంసారం చేస్తుందిరా, ఆ ఒగలాడి నాశనం అయిపోవాలా? మీ నాన్నని చంపిన కేశవరాయుణ్ణి నువ్వే చంపాలా? చంపుతావా? మీ నాన్నను చంపిన కేసు నుంచి విడుదలై కేశవరాయుడు మీ అమ్మ వస్తున్నారు. వాళ్ళు నిన్ను రమ్మని పిలిచినా నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళావంటే మీ నాన్నను చంపినట్టు నిన్ను చంపేస్తారు. Thank you.
ఎవరు వీరయ్య కొడుక అదుగా అక్కడ ఉన్నాడు చూడు. కిట్టయ్య నా కొడుకురా. లోపల ఉన్నాడు. వెళ్ళండి వెళ్ళండి. కిట్టయ్య మీరే వనవాసం వెళ్ళి వచ్చారు. మీకు ఆరతిద్దామనుకుంటే ఈ పిల్లాడి చేసిన పనికి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. సరే ముందు బయటికి పిలవండి. ఒరే కిట్టయ్య, ఇక్కడికి ఎవరు వచ్చారో వచ్చి చూడు. ఎవరు వచ్చినా నాకు అనవసరం, నేను బయటికి రాను. ఒరే కిట్టయ్య, వచ్చింది నిన్ను కన్న మీ అమ్మా నాన్నారా? ఆయన మా నాన్నే కాదు. అలా అనకూడదురా, తప్పు. లెంపలేసుకో. అయ్యా తప్పుగా అనుకోకండి, వాడికి ఈ ఊళ్ళో వాళ్ళంతా లేనిపోనివి చెప్పి వాడి మనసు మార్చేశారయ్యా. పోను పోను అన్నీ సర్దుకుంటాయి. మీరు వస్తారనే ఆడు గుడ్లన్నీ సర్ది రెడీగా ఉంచాను, అటు చూడండి. రేకటయ్య, నువ్వు చిన్నపిల్లాడువి చెప్తే అర్థం కాదు, ముందు బయటికి రా. నాకంతా తెలుసు, నీతో పాటు వస్తే నేను చచ్చిపోతాను. కిట్టయ్య, ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నావు? అమ్మని చెప్తున్నాను రా. నువ్వు మా అమ్మవే కాదు, నిన్ను చూస్తేనే అసహ్యం. నువ్వు నాకు నచ్చలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. రై, ఏం మాట్లాడుతున్నావురా? సరదా ఓ రెండు రోజులు ఆగయ్యా, వాడికి ఎలాగోలా నచ్చ చెప్పి నీ దగ్గరకు పంపిస్తాను.